హలో మిస్టర్ పరిటాల శ్రీరామ్, రాండి రాండి అనంతపూర్ అన్నారుగా, బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏందో నువ్వే తెలుసుకో. మీ రాప్తాడులో ఉన్న దేవుడు భూమి మింగేసి కబ్జా చేసి కట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇదే కదా, నీ రాప్తాడులోనే ఉన్నా వచ్చి మాట్లాడమన్నారు. ఇవాళ 6 మార్చి 2023 నీకు డౌట్ వస్తుందని ఇదిగో మీ ఈనాడు పేపర్ తెచ్చిన, మళ్ళీ సాక్షి అయితే ప్రింట్ వేసి పట్టుకొచ్చిన అంటావు కాబట్టి మీ ఈనాడే తెచ్చిన 6వ తేదీ చూసుకో ఇలా హెడ్లైన్స్. ఈ భూమే కదా మీరు కబ్జా చేసి కట్టింది దేవుడు మాన్యాన్ని. ఎక్కడ రావాలి ఇక్కడికి? ఇప్పుడు వచ్చినాను ఇక్కడ రాప్తాడు, మీ రాప్తాడు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ముందునే ఉన్నా. ఎక్కడికి రావాలి నెక్స్ట్? క్లాక్ టవర్ కా ఆడికే వస్తాను నాకు. మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను, అదిగోండి పరిటాల రవీంద్ర భవన్ అని పెట్టింది, ఇదే రాప్తాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్. ఏదైతే దేవుడు మాన్యం కబ్జా చేసి కట్టారో అది ఇదే. మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రకాష్, నువ్వు కానీ నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పేదానికి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికిలు ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తాననే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా. సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో, దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదగాలి, దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము, కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా అరకరకంగా ఉంటుంది అనేసి. సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు పొరలాడేడ్చాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడావు, దాంట్లో ప్రోస్త అని చెప్పి మా బావ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, ఆయన ఒకటే కదా ఆయనతో పాటు ఒక 4-5 పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక 10-15 ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. క్లబ్బుల్లో ఏం దొరుకుతాయో తెలుసా, వేరే ఏవో దొరుకుతాయనే టైప్లో మాట్లాడుతున్నావు. పాపం నువ్వు ఎటువంటి క్లబ్బులు పబ్బులకు వెళ్ళావో నాకు తెలీదు. ప్రోస్ అనేది ఒక 5-స్టార్ లెవెల్ ఫుడ్తో పాటు, సరే అది అలవాటు ఉన్నవాళ్ళు మందు అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగుతారు, ఫుడ్ దీంతో చేసుకునేవారు. దాంట్లో యాక్చువల్లీ నాకు ఎటువంటి సంబంధము లేదు, కేవలం మా బావ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా భోజనం చేయడానికి ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భోజనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అది ఇది ఉంటుంది. సో నువ్వు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఏదో జరుగుతానే అనుకుంటాను, ఏదో డ్యాన్స్ బార్లు అంటావు ఇంకోటి అంటావు, ఇవన్నీ బేసిక్గా నాకు తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్లబ్బులకి ఎట్లాంటి పబ్లకు పోయినావు నాకు తెలీదు. ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది అనుకోవద్దు, డ్యాన్సులు వేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఇంకోటి చేస్తారు అనేది నువ్వు వెళ్ళిన దానివన్నీ అట్లే ఉన్నట్టున్నాయి. నువ్వు నిజంగా దీన్ని ఏదో చూడాలనుకుంటే ఒక మంచి టేబుల్ బుక్ చేపిస్తాను, ఎంతమంది వెళ్తారో చెప్తే 2-3 టేబుల్స్, నువ్వు బెంగళూరు వెళ్తావా హైదరాబాద్లో వెళ్తావా ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక టేబుల్ బుక్ చేపిస్తా, వెళ్ళి తిను, భోజనం చాలా బాగుంటుంది, ఫుడ్ అక్కడ. నీకేమైనా అలవాటు ఉంటే నువ్వు మందు తాగుతానంటే మందు తాగు, పార్టీ విల్ బి ఆన్ మీ, నేను నీకు స్పాన్సర్ చేసి నీకు అక్కడి వరకు తీసుకెళ్ళి నీకు అది ఎట్లుంటుంది ఆ యాంబియన్స్ అనేది కూడా నేను చూపిస్తాను. దాంట్లోనూ ముఖ్యంగా నువ్వు ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది, అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడడము చేయడము అనేది, కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకైతే మరి నాకు తెలిసి నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నీకు కరెక్ట్ సమాచారాలు అనేవి కరెక్ట్గా వస్తానట్లు లేవు. సో నీకేమైనా డౌట్ ఉంటే మా ఫ్యామిలీ గురించి నన్ను అడిగితే నేనే కరెక్ట్గా దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇదే రకంగా నీ ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని నాకు వస్తా ఉంటాయి, కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది, మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేదు. ఎట్లా పడితే అట్లా మీ ఫ్యామిలీ గురించో అక్కడ జరిగే సమస్యల గురించి ఇట్లా మీడియాల ముందు మిమ్మల్ని గబ్బులేపోయే విధంగా నేను మాట్లాడడం అనేది, నువ్వు ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ పోతా అంటే ఒకసారి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడితే నేను తలెత్తుకొని బయట తిరగగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు.